తీసుకొచ్చిన కారు మారుతి సుజుకి ఎక్స్ఎల్ సిక్స్ పెట్రోల్ అనమాట. సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసిన కారు. ఒకసారి ఓవర్వ్యూ అంతా చూపిస్తారండి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ నుంచి ఒక వేరియంట్ కింద వేరియంట్ అనమాట, జెటా వేరియంట్. ఒకసారి కీ చూస్తే ఇలా ఉండిద్ది, సెంట్రల్ లాకింగ్తో వస్తుంది, స్మార్ట్ కీ అనమాట, లాక్ అన్లాక్ మాత్రమే ఉంటుంది. ఎక్స్టీరియర్ వైజ్గా చూస్తే గ్లాసెస్ మీరు ఏవైతే చూస్తున్నారో కంప్లీట్లీ ఒరిజినల్ గ్లాసెస్, ఏ ఒక్క గ్లాస్ బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. అండ్ కలర్ గురించి మాట్లాడితే వైట్ కలర్, ఈ వైట్ కలర్ కూడా కంప్లీట్లీ షోరూమ్తో వచ్చిన కలర్ అనమాట. ఈ కలర్ కూడా ఎక్కడ రీపెయింట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి చిన్న డాట్ అయితే ఉంది బానెట్ మీద. మనం ఏ కార్ వీడియో చేసినా కానీ కంప్లీట్లీ స్క్రాచెస్ అయితే నీట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే క్వాడ్ ఛాంబర్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి, అలాగే టర్న్ ఇండికేటర్ కూడా నోటీస్ చేయొచ్చు. లోవర్ బంపర్లో చూస్తే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఒక స్క్రాచ్, ఇక్కడ ఒక స్క్రాచ్. అలాగే ఇక్కడ మనకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది గైస్. ఆ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మాట్లాడితే ఇక్కడ మనకు కస్టమర్ మోర్ దెన్ 10,000 అలాగా స్పెండ్ చేసి ఫ్రంట్ బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ ప్రొఫైల్లో కనుక చూస్తే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 15-inch గ్రే కలర్లో అలాయ్ వీల్స్ అనేవి కంపెనీ వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టైర్ గ్రిప్ గురించి మాట్లాడితే మోర్ దెన్ 40% గ్రిప్తో టైర్ అనేది ఉంది. ఇక్కడ ఫెండర్ మీద చూడండి చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఈ ఓఆర్వీఎమ్స్ని మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సైడ్ ప్రొఫైల్లో ఇలా ఉంటుంది అనమాట. 2 doors పైన ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. అలాగే కస్టమర్ ఇక్కడ మనకు సైడ్ డోర్ మౌల్డింగ్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఇది ఒక హైలైట్ థింగ్ గైస్. రియర్ ఫెండర్లో కూడా ఎలాంటి స్క్రాచ్ అనేది లేదు. టాప్లో రూఫ్ రైల్స్ అనేవి నోటీస్ చేయొచ్చు, కంపెనీ నుంచి వచ్చిన రూఫ్ రైల్స్ అనమాట. అండ్ రియర్ ప్రొఫైల్లో కనుక చూస్తే ఓల్వోలో వచ్చినట్టుగా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. ఈ టెయిల్ ల్యాంప్ అయితే బ్రేక్ అయింది, రైట్ సైడ్ టెయిల్ ల్యాంప్. ఇట్లా జెన్యున్గా చూపించేస్తామన్నమాట, బ్రేక్ అయితే బ్రేక్ అయిందని. ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది, వైపర్, వాషర్, డీఫాగరు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అనేవి ఇక్కడ కవర్ అవుతున్నాయి గైస్. ఎక్సెప్ట్ రియర్ పార్కింగ్ కెమెరా అన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. లోవర్ బంపర్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. రియర్లో కూడా కస్టమర్ ఇక్కడ బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించడం జరిగింది. దీనికి కూడా ఈజీలీ 10,000 above అయితే ఖర్చు అవుతుంది. సో నెంబర్ చూడండి ఒకసారి, టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్ 3590 నెంబర్ వచ్చేసరికి. ఫెండర్ మీద ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు. ఇక్కడ డోర్ చూడండి, డోర్ మీద కూడా ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. ప్యాసింజర్ సైడ్ డోర్ కూడా ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు. అండ్ ఈ కార్లో రిక్వెస్ట్ సెన్సార్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మనము లాక్ చేసుకోవచ్చు, ఇక్కడే క్లిక్ చేయడం వల్ల అన్లాక్ చేసుకోవచ్చు. అంటే ఈ రిమోట్ కీని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇక్కడ చూడండి క్లాడింగ్ దగ్గర చిన్నగా టచ్అప్ అయితే జరిగింది, ట్రాఫిక్లో ఎక్కడో టచ్అప్ అయితే జరిగింది. ఎక్సెప్ట్ దట్ ఇంకా స్క్రాచెస్ అయితే ఏమీ లేవు గైస్. సో ఇది గైస్ ఓవరాల్గా ఎక్స్టీరియర్ వైజ్గా. ఒకసారి ఇంటీరియర్ వైజ్గా కూడా చూద్దాము. సో గైస్ ఇంటీరియర్ వైజ్గా చూస్తే 4 power windows ఉంటాయి, ఎలక్ట్రికల్గా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఓఆర్వీఎమ్స్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులో టోటల్గా 4 speakers అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సీట్స్ చూడండి, సీట్స్ అనేవి కంప్లీట్లీ ఇన్బిల్టే ఇలా వస్తాయి. సీట్స్ లెదర్ ట్రీట్మెంట్తో ఉంటాయి, చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్నాయి. ఇది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్, దీన్ని మనము హైట్ ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే ఇలా ఉండిద్ది. స్టీరింగ్ వీల్ అనేది డీకట్ స్టీరింగ్ వీల్, చూడడానికి చాలా స్పోర్టీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉంటాయి, కాల్ ఆన్సర్ చేసుకునే కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూడండి, 44,000 అనేది ఇక్కడ రీడింగ్ అనేది తిరగడం జరిగింది. జెన్యున్ రీడింగ్ అనమాట ఇది. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. కంపెనీ వాళ్ళే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. దీనికి మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే సాంగ్స్ వినొచ్చు అనమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు. 12-volt పవర్ యాక్సెసరీ సాకెట్, అలాగే USB ఆక్స్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ కాబట్టి. సెంటర్లో ఆమ్రెస్ట్, చిన్న ఆమ్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు, దీన్ని మనం స్లైడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడితే గ్లవ్ బాక్స్ అనేది చూడడానికి ఇంత స్పేస్తో ఉంటుంది. 4 speakers 2 tweeters ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు 2 tweeters అనేవి కంప్లీట్లీ షోరూమ్ నుంచి వచ్చిన ట్వీటర్స్ అనమాట. అలాగే సన్ గ్లాస్ హోల్డర్ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో గైస్ సెకండ్ రో కూడా నోటీస్ చేయొచ్చు. దీంట్లో క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. ఎక్స్ఎల్ 6 అంటే 6-seater అనమాట. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి, బెంచ్ ఫోల్డబుల్ సీట్ అయితే రాదు. ఈ సీట్స్కి సైడ్ ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ రో అనేది 50:50 ratio స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు గైస్. బూట్ స్పేస్ అనేది ఎక్కువ క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈ సీట్లో అయితే మాత్రం ఖచ్చితంగా నా సైజ్ ఉన్న వాళ్ళు 3 members చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ ఎంత పెద్దవాళ్ళైనా కానీ 2 members చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఫ్రంట్లో 2 members ఈజీగా 7-8 members ట్రావెల్ చేయొచ్చు అనమాట.
సెకండ్ రోలో కూర్చుంటే ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ వెనక్కి జరిపాను నేను. అయినప్పటికీ నాకు చూడండి స్పేస్ అనేది ఎలా ఉందో, నీ రూమ్ చాలా బాగుంది, లెగ్ రూమ్ ఉంది, అలాగే అండర్ థై సపోర్ట్ కూడా, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను ఇక్కడ.